చూడండి, ఇక్కడ ఉన్న 650 ఓట్లలో 80% ఓట్లు భారతీయ జనతా పార్టీకే పడతాయని చెప్పడానికి నాకు చాలా గర్వంగా ఉంది. సుమారు 500 ఓట్ల తగ్గకుండా మన ఓట్లు వేసి 650 గాను మనం అత్యధిక మెజారిటీ మొత్తం టోటల్ మునుగోడు అసెంబ్లీలోనే ఈ బూత్లోనే అత్యధిక మెజారిటీ వస్తుందని నాకు పూర్తిగా నమ్మకం ఉంది. ఎంత సంతోషం అనిపించింది అంటే మీ అభిమానం చూస్తుంటే చాలా సంతోషం అనిపించింది. మీరు రాజగోపాల్ రెడ్డి గారిని 3.5 సంవత్సరాల క్రితం మంచి మెజారిటీ తోటి గెలిపించుకున్నారు, కానీ ఎటువంటి అభివృద్ధి చేయించుకోలేకపోయారు రాజగోపాల్ రెడ్డి గారు. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉండి ఎంత కొట్లాడినా ఎంత చేసినా కూడా మన ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ఎటువంటి నిధులు ఇవ్వకుండా మన తెలంగాణ ప్రభుత్వం మన కేసీఆర్ గారు అరాచకమైన కుటుంబ పాలన నుండి మనకు ఎటువంటి నిధులు అందివ్వకుండా మనకు ఎటువంటి అభివృద్ధికి నోచుకోకుండా చేసిండ్రు. కాబట్టి ఈ రోజు మీ అందరి ముందుకొచ్చి రాజీనామా చేసి తన పదవికి త్యాగం చేసి మీ ముందుకొచ్చి మళ్ళీ ఈ రోజు నిలబడ్డారు. ఈ రోజు తను మళ్ళీ రాజీనామా చేసి నిలబడ్డాక ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిండ్రు చేస్తున్నారా లేదా? సీసీ రోడ్లు అవుతున్నాయి, గట్టుపల్లి మండలం అయింది, ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈ రోజు చేపట్టిండ్రు. అంటే దాని ఘనత ఎవరిది? రాజగోపాల్ రెడ్డి గారిది. మీరు తప్పకుండా రాజగోపాల్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీ తోటి గెలిపించుకున్నట్టయితే ఇక ముందు కూడా బీజేపీ పార్టీ తోడై మీకు ఎన్నో నిధులు ఎంతో సహకరిస్తుంది. బీజేపీ పార్టీ తప్పకుండా మన ప్రాంతాన్ని మన రాష్ట్రాన్ని మనం చేజిక్కించుకొని మన ప్రాంత అభివృద్ధి అనేది మన చేతిలోనే ఉంది. ఈ రోజు మనం ఇది గెలిపించుకున్నాక మన తలరాతలందరి మారిపోతాయి. ఒక కుటుంబ పాలన చేతి నుండి మనం విముక్తి చెందుతాము, అవునా కాదా? అవును. మరి మనకు ఈ రోజు ఈ ఇది ఆయుధం లాగా మనకు భావి మనం బీజేపీ పార్టీని రాజగోపాల్ రెడ్డిని గెలిపించుకున్నట్టు రోజులు వస్తాయి. జై భారత్ మాతాకి, భారత్ మాతాకి జై. పువ్వు గుర్తు స్టార్ట్ అయిన